లూకా సువార్త 19వ అధ్యాయము వచనములు 41 నుంచి 44 వరకు. యేసు యెరూషలేమును సమీపించి ఆ నగరమును చూచి ఇట్లు విలపించెను, నేడైనను నీవు శాంతికి అవసరమైన దానిని గుర్తించియుండిన ఎడల బాగుండేది. నీవు అటులో చేయలేకపోతివి. శత్రువులు నీ చుట్టూ కందకములు త్రవ్వి నిన్ను ముట్టడించి అన్ని వైపులా నిన్ను అరికట్టు కాలము వచ్చును. వారు నిన్ను నీలో నివసించు నీ సంతానమును మట్టిపాలు చేయుదురు. నీలో రాతి మీద రాయిని నిలువనియ్యరు. ఏలన ప్రభువు నిన్ను దర్శింపవచ్చిన కాలమును నీవు గుర్తింపలేదు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, శాంతిని హీబ్రూ భాషలో షాలోమ్ అని పిలుస్తారు. జీవితానికి శాంతి చాలా విలువైనది. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు పరలోకము నుండి దూతలు ఈ విధంగా పాడారు, భూలోకమున నివసించు జనులందరికీ శాంతి కలుగునుగాక. అయితే ఈ శాంతి రాజును ఇజ్రాయేలు ప్రజల తిరస్కరణ దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రభు యెరూషలేములకు వెళ్ళినప్పుడు తన శ్రమలను మరణాన్ని గుర్తు తెచ్చుకొని యెరూషలేములో భవిష్యత్తులో జరగబోయే దృశ్యాలను తలుస్తూ కంటతడి పెట్టాడు. యేసుని తిరస్కరించడం అంటే సాక్షాత్తు ఆ భగవంతుని తిరస్కరించడం. ఆ భగవంతుని తిరస్కరించడం అంటే శాంతిని తిరస్కరించడం. యేసుక్రీస్తు మానవ రూపంలో ఉన్న ప్రత్యక్ష దైవం. ప్రభు పలుకులను పునీత పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు. మీరు పవిత్రాత్మకు ఆలయమని తెలియదా? 1 కొరింథీ 6:19. ఆనాడు ఏ విధంగా అయితే ధర్మశాస్త్ర బోధకుల పరిశీల మాటలు విని అమాయక ప్రజలు ఏ విధంగా అయితే మోసపోయి ప్రభువును తిరస్కరించారో అదేవిధంగా మనలో చాలామంది ఈ ఆధునిక లోకాశలకు ప్రలోభాలకు లోనై ప్రభు యొక్క వాక్యాన్ని పడిచెవిన పెట్టి ఈ లోక ఆకర్షణకు బానిసలై దేవుని ప్రేమకు శాంతికి దూరంగా జీవిస్తున్నారు. ఈనాడు ప్రత్యేకంగా ప్రభుని శాంతి కోసం ప్రార్థిద్దాం. మారు మనసు పొంది అందరూ క్రీస్తుని విశ్వసించాలని వేడుకుందాం. పరిశుద్ధుడు నిత్యుడైన దేవ, మా పరలోకపు తండ్రి ప్రభువ, ఈ యొక్క క్రొత్త దినాన్ని మాకు ప్రసాదించినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువ. ప్రభువ, మా యొక్క ఈ జీవిత పయనంలో ప్రభువ మేము ఎన్నో కష్టాలు బాధలు సమస్యలను ఎదుర్కొంటూ ఉండగా ప్రభువ మాకు నిజమైన శాంతిని ప్రభువ మేము పొందుకోలేకపోతూ ఉన్నాం ప్రభువ. ప్రభువ యొక్క కష్టాలు బాధలను ఎదుర్కొని ప్రభువ మేము నిజమైన శాంతిని పొందుకొని ప్రభువ నీ యొక్క ప్రేమ బాటలో నీ యొక్క సత్య బాటలో ప్రభువ నడిచి మేము మీకు నిజమైన బిడ్డలుగా జీవించే గొప్ప భాగ్యాన్ని అదృష్టాన్ని దయచేయమని ఈ మనవులన్నింటినీ నజరేయుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.